ఓం శుభంకర్యే నమః. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ గురు శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణాష్టమిని మనమందరము కూడా చాలా శ్రద్ధగా ఈ సమయమునందున ఆచరించటం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ధర్మము ఎలా ఆచరించాలో శ్రీరామచంద్రమూర్తి చెప్పినా, ఆ ధర్మాన్ని ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ విధముగా దాని యొక్క ప్రవర్తన మారినా మనము మారకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మలు మనకి భగవద్గీత రూపంలో మనందరికీ తెలియజేశారు. వసుదైక కుటుంబములో జన్మించినటువంటి స్వామిని మనమందరము కూడా అనేక విధములుగా ఆరాధన చేస్తూ ఉంటాం. స్వామికి ప్రీతికరమైనటువంటి తులసి, వెన్న ఇత్యాది భోగములని స్వామికి నైవేద్యం పెడుతూ వచ్చిన వారందరితో కూడా ప్రేమ వాత్సల్యముతో ఉంటూ ఉంటాం. ఇదంతా మనము చాలా ఇష్టముగా మనము చేస్తూ ఉంటాం. ఆయన భజనలు కానీ, ఆయన నామ సంకీర్తనలు కానీ, ఆయన గురించి తెలుసుకుంటాము కానీ చాలా అందరికీ ఇష్టముతో చేస్తూ ఉంటారు. మనమందరము కొన్ని కొన్ని ఇలాంటి సందర్భముల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి భారతీయులు కూడా మనము బ్రతికి ఉన్నప్పుడే భగవద్గీత యొక్క సారాంశాన్ని వినాలి, భగవద్గీతని శ్రవణం చేయాలి. కుదిరితే మనము దాని యొక్క అర్థము ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇవాళ రేపటిలో మరణ సమయమునందున కూడా ఈ యొక్క భగవద్గీతను పెట్టి వారు సాగరంపటం మనము గత కొద్ది కాలముగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనిని ప్రతి కృష్ణ ప్రియులు, అంటే కృష్ణుణ్ణి ఇష్టపడేటువంటి వారే కాకుండా యావద్మంది హిందువులు కూడా ఖండించాలి. ఇది తప్పు. ఎందుకంటే అక్కడ శోకములో ఉన్నప్పుడు భగవద్గీత సారము చెప్పింది ఏమని, జనన మరణాలు తథ్యము అని. అంతే, జననము మరణము తథ్యము అని చెప్పింది. కానీ దాని మధ్యలో చెప్పినటువంటి అనేక సూక్తులు ఉన్నాయి. సన్మార్గంలో వెళ్ళాలి, ఎవరిని కూడా నొప్పించకుండా తాను తన జీవనాన్ని గడుపుతూ ఉండాలి, ఎప్పుడూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వారికి ప్రేమతో విశ్వాసముతో ధైర్యాన్ని చెప్పాలి, అందరినీ కూడా నమ్మాలి విశ్వసించాలి అని. ఇది బ్రతికి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తే చాలా మంచిది, సన్మార్గంలో వెళతాం. కానీ చనిపోయిన సమయమునందున ఈ భగవద్గీతను ఉచ్చరించటము, అక్కడ పెట్టడము అనేది దానికి కొంత మనము అవమానపరిచిన విధముగానే ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని కూడా ఖండించడానికి ఒక సంకల్పం తీసుకోండి. ఇకపోతే రెండవ సంకల్పం, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా కూడా ఎటువంటి సందర్భములో కూడా ఆయన చెప్పినటువంటి నీతి ఏమిట్రా అంటే, ఎవరిని కూడా కారణముగా కానీ అకారణముగా కానీ ద్వేషించరాదు. అది గురువు యొక్క లక్షణం. అందుకనే ఈ జగత్తుకి గురువు ఎవరయ్యా అంటే గనక జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే గురువు. ఆయన ఏది మనకి బోధించారో, ఆయన ఎలాంటి మార్గాన్ని మనకు సూచించారో ఆ మార్గములో వెళ్ళటమే మనకి కానీ మన కుటుంబానికి కానీ శ్రేయస్సు. అందుకని ఎవరిని కూడా మనము నిందించేటువంటి మనస్తత్వంతో ఉండకూడదు. ఎదుటి వాళ్ళు మన కాలు తొక్కినా కూడా మనము ఎంత ఓపికగా ఉండి అయ్యో పర్వాలేదులేండి అనాలి. మన కాలైతే కట్ అయిపోలేదు కదా, జస్ట్ ఏదో పొరపాటున చూసుకోకుండా ఆయన తొక్కాల్సి వచ్చింది. ఆ సందర్భానికి వెళ్ళి మనము వాటితో గొడవ పడకూడదు. భగవంతుడు అతనికి అలాంటి బుద్ధి ఇచ్చాడు, నీకు ఇలాంటి బుద్ధి ఇచ్చాడు అని చెప్పి ఆనందించాలి. ఎప్పుడూ కూడా నిరంతరము కూడా పరీక్షలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన జీవితంలో ప్రతి క్షణము కూడా శ్రీకృష్ణ భగవంతుడు ఎప్పుడూ కూడా పరీక్షాకాలాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఏది కూడా ఆయన
పూర్తి కాకుండా ఏ పని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా చాలా చాకచక్యముగా, చాలా ఓపికతో, ఉదారముతో ఆయన కార్యాలన్నీ కూడా దిగ్విజయం చేసుకున్నారు. అటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనము కూడా అదే ఒక లక్షణములతో మన జీవనాన్ని గడపడానికి మనము ప్రయత్నమైతే ప్రారంభించాలి. మూడవది, ఇతరులతో మనము మాట్లాడేటప్పుడు చాలా గౌరవముగా, చాలా భక్తి ప్రభావంగా మనం మాట్లాడాలి. దురుసుగా మాట్లాడటము, వారిని నొప్పించినట్టు మాట్లాడటము, వారిలో లేనటువంటి ద్వేషాన్ని మనం కల్పించడము చేయకూడదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఇటువంటి మూడు నిర్ణయాలని కూడా యావద్మంది తీసుకున్నట్లయితే గనక మన ధర్మాన్ని మనము ఆచరించటమే కాకుండా మనము నిలబెట్టినటువంటి మహాపుణ్యాన్ని మనమందరము తీసుకుంటాం. అదే కాకుండా గురుస్వరూపమైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఆకర్షణీయుడు, అందుకనే చాలా వ్యాపారాల దగ్గర కానీ లేకపోతే ఇత్యాది విషయముల యందున కానీ శ్రీకృష్ణ పరమాత్మని మంచిగా కొలుస్తూ ఉంటారు. తద్వారా వ్యాపారానికి ఆకర్షణ అవుతుంది. ఎందుకంటే ఇన్ని స్వభావాలు కలిగినటువంటి మూర్తి ఆయన, అందుకని ఆ మూర్తిలో ఆ చైతన్యం ఉంటుంది. కాబట్టి మనము ఏది చేసినా సరే మనకి దాని నుంచి వచ్చేటువంటి చెడు ప్రభావం మనకి రాకుండా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. దీని యొక్క పరమార్థం అది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రావణ మాసములో బహుళ అష్టమి మంగళవారం రోజున అందరూ కూడా జన్మాష్టమిని చక్కగా జరపండి. మనకి పూర్వం నుంచి ఆచారం వస్తుంది, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి చక్కగా కృష్ణావతారము వేసి వాళ్ళ పాదాలు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా చాలామంది ఆ యొక్క పాదాలకి ఏదో ఒక ముగ్గు కానీ ఏదైనా పెట్టి వాళ్ళ మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ప్రతి ఇంటిలోకి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటువంటి అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే అది జన్మాష్టమి. జన్మాష్టమిని పురస్కరించుకుని సత్ గురువులనందరినీ కూడా గౌరవించి వారి యొక్క ఆశీర్వచనము తీసుకుంటూ జగద్గురువు యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని, జగద్గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన తర్వాతే వ్యాసుల వారు, ఆయన తర్వాత శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు వీరందరూ కూడా. కాబట్టి ముందుగా ఉండేటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి దేహాన్ని పరమేశ్వర స్వరూపముగా మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఆరాధన చేయటము ద్వారా ఎన్నో మంగళప్రదమైనటువంటి శుభ సూచకాలు ఇంటికి ఆహ్వానమవుతాయి. ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావాలన్నీ కూడా బయటకు తొలగుతాయి. సత్ప్రవర్తనతో పిల్లలు కానీ పెద్దలు కానీ జీవనాన్ని గడుపుతారు. జన్మాష్టమిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరమైనటువంటి తులసి, వెన్న ఇత్యాది ద్రవ్యములన్నింటినీ కూడా నైవేద్యము పెట్టి జన్మాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని గనక మనము విన్నట్లయినా చదివినట్లయినా అయితే గనక చాలా అద్భుతమైనటువంటి పుణ్యము మనందరికీ వస్తుంది. ఈ మూడింటిని కూడా మీరు ఆచరించి ధర్మ మార్గములో నడుచుకుని ఆ జగన్నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ.